కర్నూలు నగరంలోని స్థానిక కూరగాయలు మార్కెట్ యార్డ్ ని ఎమ్మెల్యే అఫీస్ ఖాన్ సందర్శించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కూరగాయల హోల్సేల్ వ్యాపారాలు మరి రీటైల్ వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి కోవిడ్ నిబంధనల ప్రకారంగా వాళ్ళు ఎలా జాగ్రత్తలు పడాలని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం తెలిపేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా చాలా రోజుల నుంచి వీళ్ళు వినతులు ఇస్తున్నారు, ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీలైతే ఓపెన్ చేయాలి, మేము చాలా పద్ధతిగా కరెక్ట్గా చేసుకుంటాము, ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నాము, ఎక్కడో ఊరు బయట పడి ఉంటే అన్ని కూరగాయలు చెడిపోతున్నాయి, చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి, రాత్రి అయితే లైట్లు ఉండవు, అయినా వాళ్ళకు వర్షం పడినా అక్కడ లైట్లు లేకున్నా పాములు తేళ్ళు ఉన్నా వాళ్ళ సరుకు మొత్తము నాశనం అయిపోయినా కర్నూలు ప్రజలకు మాత్రము కూరగాయల రేట్లు పెంచకుండా కర్నూలు ప్రజలకు మాత్రము వాళ్ళు చేసిన సేవ అంత ఇంత కాదు. ఇప్పుడు కూడా కర్నూలు ప్రజలు ఈ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్న వ్యాపారస్తులకు ఎప్పటికీ వాళ్ళకి మేము రుణపడి ఉంటాము, ఎందుకంటే వాళ్ళ హెల్త్ గురించి చూసుకోలేదు, వాళ్ళ బిజినెస్ గురించి చూసుకోలేదు, ఒక సేవాభావంతో వాళ్ళు ముందుకు వచ్చి గత 5 నెలల నుంచి ఇంత మెరుగైన సేవలు మన కర్నూలు నగరానికి అందించినందుకు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు నుంచి మన కూరగాయల మార్కెట్ యార్డ్లో హోల్సేల్ రాత్రిపూట రీటైల్ పొద్దున పూట 11 లోపల అయిపోగొట్టాలని చెప్పి కమిషనర్ గారు కలెక్టర్ గారు సహకరించి ఆర్డర్స్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే పెద్ద మార్కెటు రైతు బజార్లు అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. నేను కోరుకునేది ఒకటే, వ్యాపారస్తులు ఉండని మరి కర్నూలు ప్రజలు ఉండని ఖచ్చితంగా మాస్క్ని ధరించండి, ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, చేతులు కడుక్కోండి, వీలైనంత వరకు అన్ని కోవిడ్ నిబంధనల ప్రకారంగా మీరు నడుచుకుంటే మీకు మీ కుటుంబ సభ్యులకు మన నగరానికి మేలు జరుగుతుంది. మీకు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఎప్పటికీ మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా మరొక్కసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.